ఇక్కడ డే వన్ అటెండెన్స్ ఆల్రెడీ సబ్మిట్ చేసి అందులో పొరపాటుగా ప్రజెంట్ అయిన వారి బదులు ఆబ్సెంట్ అని ఎంటర్ పొరపాటుగా ఎంటర్ చేసిన వారికి ఇప్పుడు అన్ని ఎడిట్ ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనం ఆల్రెడీ ఓఎంఆర్ ఇచ్చున్నాం, ఆ ఓఎంఆర్ పిల్లలు ఏదన్నా పాడ్ చేస్తున్నట్లయితే దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి కూడా ఈ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆబ్సెంట్ అయిన విద్యార్థి సపోజ్ ఒక తరగతిని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ డేలో మనం ఇక్కడ ఈ యొక్క విద్యార్థికి ఆబ్సెంట్ అని ఇచ్చాం, ఇతను అనుకోకుండా పొరపాటున మనం ఇవ్వడం జరిగింది అన్నప్పుడు దాన్ని ఆబ్సెంట్ని ప్రజెంట్గా మార్చుకొని మనం మళ్ళా డే వన్ అటెండెన్స్ని ఇప్పుడు చక్కగా మార్చుకోవచ్చు. అదేవిధంగా డే టూ కూడా ఇచ్చున్నాడు, ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చున్నాడు, దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఆప్షన్లో వచ్చేసి యాడ్ అడిషనల్ క్యాండిడేట్, అంటే మన దగ్గర ఓఎంఆర్ లేకుండా బఫర్ తోటి ఉన్న లేదా మనకి ఇచ్చినటువంటి ఓఎంఆర్ పాడైపోయినా సరే దీన్ని ఇప్పుడు ఈ ఆప్షన్లో మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇదే కొత్త ఆప్షన్ ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ మేనేజ్ బఫర్ ఉంది, యాడ్ న్యూ బఫర్ ఉంది. ఈ మేనేజ్ బఫర్లో ఉన్నాం మనం ఇప్పుడు, ఏదైతే బ్లాక్ కలర్ ఉందో ఆ ఫోల్డర్లో మనం ఉన్నట్టు. యాడ్ న్యూ బఫర్ మీద క్లిక్ చేసేది ఎందుకనగా అసలు ఆ విద్యార్థికి ఓఎంఆర్ అనేది రాకపోతే మనం బఫర్ ఓఎంఆర్లు వాడుకోవాలి. అక్కడ చైల్డ్ ఐడి ఎంటర్ చేసుకుంటాం, సీరియల్ నెంబర్కి ఏమీ జోడించినక్కర్లేదు. సీరియల్ నెంబరు మనకి ఓఎంఆర్లో కుడి చేతి పక్కన పైన ఉన్న సీరియల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం, కింద స్టూడెంట్ నేము ఎంటర్ చేసుకొని యాడ్ న్యూ బఫర్ అని అంటాం. ఇంకొక కొత్త ఆప్షన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కింద చూడండి, ఇదే రీప్లేస్ ఎగ్జిస్టింగ్ ఓఎంఆర్ సీరియల్ నెంబర్. రీప్లేసింగ్ అంటే అంతకుముందు ఆల్రెడీ ఒరిజినల్ ఓఎంఆర్ వాడైపోయిన విద్యార్థికి మనం కొత్త ఓఎంఆర్ని మనం రీప్లేస్ చేస్తున్నప్పుడు ఈ యొక్క ఆప్షన్ను వాడుకోవాలి. దీన్ని ఎలా అంటే మనం చైల్డ్ ఐడి నెంబర్ ఇస్తాం, కొత్త అతనికి ఇచ్చినటువంటి కొత్త ఓఎంఆర్ నెంబర్ అనేది మనం ఇస్తాం, ప్లస్ స్టూడెంట్ నేమ్ కూడా ఎంటర్ చేసి రీప్లేసింగ్ ఎగ్జిస్టింగ్ ఓఎంఆర్ అని బ్లూ కలర్ దాని మీద టచ్ చేసినప్పుడు మనకి అది రీప్లేస్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క మార్పుని మీరు వెంటనే గమనించుకొని చేసుకోవాల్సిందిగా ఉంటాం. ఈ నిన్న మొన్న రెండు రోజులు జరిగింది, ఈరోజు మూడో రోజు ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి అన్నీ మనం అటెండెన్స్ని మార్చుకోవచ్చు, బఫరు యాడ్ చేసుకోవచ్చు, పాడైపోయిన బఫర్ ప్లేస్లో కొత్త ఓఎంఆర్ని కూడా మనం ఓఎంఆర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క మార్పులు గమనించి చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.